కరోనాకి వైద్యం అంటూ నెల్లూరు జిల్లాలో ఆయుర్వేదం మందు పంపిణీ పేరుతో జరుగుతున్నది గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆయుర్వేద ఆచార్యులు ఏమనుకుంటున్నారు, తిరుపతి ఆయుర్వేద కళాశాల అదేవిధంగా ఆయుర్వేద ఆసుపత్రికి సంబంధించిన నిపుణులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన దగ్గర తిరుపతి ఎస్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ శల్యాకి సంబంధించి మనకి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా మేడం ద్రవ్యగుణ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేడం రేణు దీక్షిత్ మేడం ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్, అసలు అంటే ఈ ఏదైతే ఆయుర్వేద మందు పంపిణీ అని జరుగుతుందో, అసలు ఆయుర్వేద మందుకి ఈ పసరు వైద్యానికి ఉండే తేడాన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? అంటే మీకు వర్గాల్లో కూడా చర్చ వచ్చి ఉంటుంది కదా దీనికి సంబంధించి. యాక్చువల్గా మీరు ఆయుర్వేద మందు, నాటు వైద్యము, పసరు వైద్యము అనేది ఇప్పుడు చాలా దగ్గర మనం చర్చల్లో చూస్తున్నాము. కొన్ని దగ్గర ఈ నాటు వైద్యాన్ని అలో చేయొద్దు, పసరు వైద్యాన్ని అలో చేయొద్దు అనే కామెంట్స్ కూడా కొన్ని వింటున్నాము. ఇప్పుడు నాటు వైద్యము, పసరు వైద్యం కూడా ఆయుర్వేద వైద్యమే. కాకపోతే ఇప్పుడు పాతకాలంలో మనము చిన్న దెబ్బ తగిలినా కానీ పసుపు రాసుకునేవాళ్ళు, దానికి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దెబ్బ మానిపోతుంది అనేది, ఇప్పుడు ఏదైనా దగ్గు వస్తుంది అంటే మిరియాలు కొంచెం పసుపు కలిపి పాలల్లో తీసుకోవడం, మిరియాల పొడిని తేనెతో తీసుకోవడం, అంటే అప్పుడు ఊరికి అలా తీసుకుంటే తగ్గుతుందని పెద్దలు చెప్పేవాళ్ళు. మన పాత వాళ్ళు చెప్పిన దానివల్ల మన ఇంట్లో గృహ వైద్యంలాగా ఉండేది. ఇప్పుడు ఆయుర్వేదం అనేది చాలా ఎస్టాబ్లిష్డ్ సైన్స్, అంటే మనం ఆయుర్వేద చిన్న పిహెచ్సి నుంచి ఆయుర్వేద రీసెర్చ్ కలిగినటువంటి పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్ వచ్చాయి. అలాగే మనము ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసుకునే స్థాయిలో మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉన్న సైన్స్ ఇది. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు ట్రెడిషనల్ ప్రాక్టీషనర్స్ ప్రతి ఊర్లో చిన్న చిన్న వైద్యాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న జబ్బులకు కానీ పెద్ద జబ్బులకు కానీ మందులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ కూడా కొన్ని ప్రాచుర్యంలోకి వస్తున్నాయి, కొన్ని రాలేదు. వాటిని ఏంటంటే దానికి ఒక అథెంటికేషన్ కోసము ఈ స్టేట్ లెవెల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలు కమిషనరేట్ ఆఫ్ ఆయుర్వేద అండర్లో చాలా జరుగుతున్నాయి. అలాగే సీసీఆర్ఎస్, చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎస్టాబ్లిష్ చేసింది ఉంది. దీన్ని ఏమంటే, ఇట్లా వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి తీసిపోయి దాంట్లో మనకు పాజిటివ్గా పనిచేసే ఉన్నాయా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగజేసే కెమికల్స్ సంబంధించిన కానీ మెటాలిక్ ప్రిపరేషన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది టెస్ట్ చేసి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక సర్టిఫైడ్ డ్రగ్గా మనము ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ అండర్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ మనం పర్మిషన్ చేయడం జరుగుతుంది. దీనికి దానికి ఉండే డిఫరెన్స్ ఏమంటే అదే, అది కాకుండా ఊరికి ట్రెడిషనల్గా మనం ఇంట్లో ఇచ్చుకునేదాన్ని అది కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేసి ఉంటే, కొన్ని తెలియక ఇచ్చేది ఉంటే అది రాంగ్ మెసేజ్ కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ఈ రెండింటిని మనం గుర్తించాల్సిన అవసరం మనకు ఉంది. ఇందులో ఇప్పుడు ఈ కృష్ణపట్నం గురించి వస్తే దాదాపుగా మూలికలు మనకు నెట్లో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ అన్ని హెర్బల్ డ్రగ్సే వాడాడు ఆయన. ఆయన ఒక ట్రెడిషనల్ ప్రాక్టీషనర్ ఆనందయ్య గారు. అందులో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండి కిడ్నీనో హార్ట్నో డ్యామేజ్ చేసే ప్రాపర్టీస్ ఉండేవి మనకు వాళ్ళు పబ్లిష్ చేసిన దాంట్లో అయితే ఏమీ లేవు. మేము చూసినంత వరకు, మా నాలెడ్జ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని హెర్బల్ డ్రగ్స్ మెటాలిక్ ప్రిపరేషన్స్ కానీ ఏమి లేవు. కొన్ని ఏదైనా దాని ఊరికి దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏమి లేదు. కాకపోతే దీని మీద ఇంకా కొంచెం మనం అథెంటికేటెడ్గా ముందుకు పోవాలనుకుంటే దీన్ని ఒక స్టడీ డిజైన్ అనేది తయారు చేయడం చాలా అవసరం. అంటే ఇప్పుడు మనం రీసెర్చ్లో ఒక 30-30 పేషెంట్లను కానీ లేకపోతే ఒక 3 గ్రూప్స్గా మైల్డ్, మోడరేట్, సివియర్గా కానీ ఈ లెవెల్ తీసుకుని వాళ్ళకి ఈ మెడిసిన్స్ ఏదంటే ఆయన ఐ డ్రాప్స్ 5 టైప్స్ మందు తయారు చేసినాడు. ఒకటే వేస్తే ఎలాగుంది, ఈ 5 రకాలు వేయాలన్నా, కొంతమందికి 1-2 వేయాలన్నా, ఈ ఎంత మోతాదులో ఇవ్వాలా, అంటే ఈ పేషెంట్కి ఎన్ని రోజులు ఇవ్వాలా, ఎంత డ్యూరేషన్ ఇవ్వాలా, ఇవన్నీ స్టడీ చేసి దాన్ని ఒక ఖచ్చితంగా ఎస్టాబ్లిష్డ్గా మెడిసిన్ని కొన్ని నామ్స్ తయారు చేసేసి దాన్ని అందుబాటులోకి తీసుకొస్తే మంచిది. 10 రోజుల్లో ఏదో వాళ్ళందరూ పబ్లిక్ ఒకరు కూడా ఏదో జరిగిందని కంప్లైంట్ చేయలేదు. ఓ డిఎంహెచ్ఓ కానీ ఒక పోలీస్ స్టేషన్లో కానీ మాకు అన్యాయం జరిగిందని చెప్పలేదు. అలాంటప్పుడు దాన్ని అలో చేస్తూనే మనం ఈ స్టడీ ప్యారలల్గా నడిపిస్తే మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నం అయ్యేది ఏంటంటే, ఇమీడియట్గా దానికి సంబంధించి రిజల్ట్ వస్తుంది, ఒక 2 మినిట్స్లోనే క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది వీడియోలు చేసి తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అసలు వాస్తవంగా ఆయుర్వేదంలో అట్లా జరుగుతుందా, ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేది? రెండోది, కొన్ని లాజిక్ కూడా అందకుండా ఉన్నాయి. అంటే కంట్లో ఐ డ్రాప్స్ వేస్తే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఎట్లా క్లియర్ అవుతుంది అనేది కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. వీటిని ఎట్లా చూస్తారు? కంట్లో డ్రాప్స్ వేస్తేనే లంగ్ ఫైబ్రోసిస్ తగ్గిపోయింది అనేది చెప్తున్నారంటే, ఇప్పుడు ఎవరు, అదైతే నేను చూసిన దగ్గర ఎక్కడ రాలేదు. కంట్లో డ్రాప్స్ వేస్తేనే అతను లేచి కూర్చుంటున్నాడు. అతనికి మైల్డ్ సింటమ్స్ ఉన్నాయా, మోడరేట్ ఉన్నాయా, లంగ్ ఫైబ్రోజ్డ్ అయిందా అనేది హెచ్ఆర్సిటీ కానీ ఏదో డిడైమర్ టెస్టులు కానీ ఏమి ఎవరు చూపించలేదు. అది అక్కడికి పోయాడు, ఆయన కింద పడ్డాడు. ఆయన కింద పడ్డానికి కాదు అంటే లంగ్ ఇన్ఫెక్షన్ వైరల్ లోడ్ ఎక్కువ అయిపడ్డా,
లేకపోతే 2-3 రోజుల నుంచి తిండి లేక కింద పడ్డాడా, ఇవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే క్లినికల్ స్టడీ అనేది చాలా అవసరం. ఇప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు 2 డ్రాప్స్ వేస్తేనే 30-40% లంగ్ కొలాప్స్ అయింది, 10 నిమిషాల్లోనే బాగైపోతుందా అనే దానికి మనం సైంటిఫిక్గా చెప్పలేము. ఇప్పుడు ఉంది ఒక పాము కనిపిస్తుంది, అయ్యా పాము కనపడింది చాలా బాగుండింది అని ఎవడు చెప్పాడు, పాము అని భయపడతా చెప్తాడు. అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గచ్చు ఆ భయానికి. ఇప్పుడు ఏంటంటే ఆ మందు తీసుకున్నామంటే ఆ భయం పోయి ఈ ఆనందమయ్య మందు తీసుకుంటాను నేను బతికిపోయినానేమో నాకు ఇబ్బంది లేదనే కాన్ఫిడెన్స్ వచ్చి కూడా కొంతమంది బాగా కావచ్చు. ఆయుర్వేద మందుకు వచ్చి ఎట్లాంటి ప్రామాణికాలు ఉంటాయి, ఏ ఏ పరీక్షలు దాటుకుని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, అంటే డైరెక్ట్గా ఇలా నేరుగా ప్రజల్లోకి దీన్ని పంపిణీ చేయడం కూడా కరెక్టే అని అంటారా? ఒక డ్రగ్ బయట రావాలంటే ఎన్ని క్లినికల్ ట్రయల్ మెథడ్స్ అన్ని పోసం చేయాలా అనేది మొత్తం ఒక డిజైన్ ఉంటుంది, స్టడీ డిజైన్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఆయన దగ్గర మనం స్టడీస్ తీసుకునే దాంట్లో ప్రిపరేషన్స్ని మనం మైక్రోబయాలజికల్ స్టడీస్ కూడా పంపించచ్చు. ఏమైనా ఫంగస్ ఫామ్ అవుతుందా, పాడైపోతుందా, లైఫ్ సెల్ఫ్ లైఫ్ ఎంత ఉంది అన్ని స్టడీస్ కూడా చేయొచ్చు. ఒక చిన్న సందేహం ఏంటంటే మేడం, ఇప్పుడు అల్లోపతి కూడా మనకి హెర్బల్ ఎక్స్ట్రాక్షన్ నుంచే తీసుకుంటారు, కానీ ఈ ఇప్పుడు ఏదైతే ఆనందయ్య ఆయుర్వేదం ఇట్లాంటివి చెప్తున్నామో ఆ కాంపోనెంట్స్ సరైన మొత్తంలో లేకపోతే, అంటే ఆ మిక్స్చర్ చేసేటప్పుడు హెవీ మెటల్స్ ఏమైనా పొరపాటున యాడ్ అయినా కూడా ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఒక SOP అంటూ ఉంటుంది కదా ఆయుర్వేద మెడిసిన్ తయారు చేయడానికి కూడా? SOPs ఉన్నాయి, ఖచ్చితంగా SOPs ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, హెవీ మెటల్స్ టాక్సిసిటీ స్టడీస్ కూడా ఉన్నాయి. మనం ఒక డ్రగ్ మార్కెట్కి తెచ్చే ముందు, అంటే ఫేజ్ 2కి ఫేజ్ 1కి పోయే ముందు టాక్సిసిటీ స్టడీస్ కూడా చేయాలి. అంటే డోస్ కూడా మనం కోరిలేట్ చేసుకోవాలి, ఎంత డోసెస్లో మనం ఇవ్వాలి. అట్లా SOPs సర్టన్గా ఉన్నాయి, మనకి ప్రొసీజర్స్ మొత్తం ఉన్నాయి, దాన్ని అయితే మనం ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఎప్పటి నుంచో చూస్తున్న కాంపిటీషన్ మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చినట్టు ఉంది కదా, ఇండియన్ మెడిసిన్ వర్సెస్ ఫారెన్ అలోపతి అన్నట్టు. అంటే సామాజిక మాధ్యమాల్లో కూడా ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది, దీని మీద ఏమంటారు? మీరు ఇది చెప్పిన దాని విషయంలో ఒకటి చెప్తాను, డోంట్ కంపేర్ సైన్స్ అండ్ సైన్స్ని ఇద్దరిని నిలబట్టి ఆపోజిట్లో నిలబడ్డద్దండి, బికాస్ బోత్ సేవ్ ద లైఫ్. ఇదర్ ఇట్స్ మోడర్న్ మెడిసిన్ ఆర్ ఆయుర్వేదిక్ మెడిసిన్, బోత్ ఆర్ ది సైన్సెస్, మెడికల్ సైన్సెస్, బోత్ ఆర్ సేవింగ్. ఈ రెండు లైఫ్ సేవ్ చేస్తుంది. వీళ్ళిద్దరిని ఒక దుష్మన్ ఒక ఎనిమిస్ లాగా ఆపోజిట్ నిలబడ్డద్దండి. నెక్స్ట్ ఇస్ ఎలాంగ్ విత్ దిస్, ఈ రెండు కలిపి పోవాల్సిన టైం, అంటే ఇప్పుడు వచ్చిన టైం వచ్చి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్కి, ఆయుర్వేద మెడిసిన్కి సంబంధించి పూర్తిగా ఔషధ విలువలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా దాన్ని కొట్టిపారేసేందుకు వీల్లేదని, అది కూడా ఒక అధికృత మెడికల్ సైన్స్ అవడం చేత ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ జరిపి ఆనందయ్య వైద్యం లాంటివైనా పూర్తి స్థాయి పరీక్షల అనంతరం ఒక ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ సిస్టమ్ని ఇండియాలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కోవిడ్ను సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పి ఆయుర్వేద ప్రొఫెసర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి శ్రీహర్ష, ఈటీవీ న్యూస్, తిరుపతి.